నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని బీజేపీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ముక్కు రాధాకృష్ణ గౌడ్, బుచ్చి మండల అధ్యక్షుడు గండి రాఘవయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ రాఘవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంజాం పెంచల ప్రసాద్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గోపి శ్రీనివాస్ ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని 3-4 వార్డులలో ఇంటింటికి బీజేపీ గ్రామ గ్రామానికి ఓబీసీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, దేశంలో వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికే విధంగా బీజేపీ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకుని 44 వసంతంలోకి ఈరోజు అడుగెడుతున్న సందర్భంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 7 దశాబ్దాల క్రితం అక్టోబర్ 1, 1951 సంవత్సరంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించిన జనసంఘ్ పార్టీ, ఆ తర్వాత 1977 భారతీయ జనసంఘ్, భారతీయ లోక్ దళ్, కాంగ్రెస్ ఓ పార్టీలతో కలిసి జనతా పార్టీకి రూపాంతరం చెందటం, దాని నుంచి 1980 ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీకి ఆవిర్భవించడం, 1984 2 MP సీట్లతో మొదలైన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం, 2014 పూర్తి మెజార్టీతో పార్లమెంట్లో పూర్తి మెజార్టీని సాధించినటువంటి ఏకైక పార్టీగా చరిత్ర సృష్టించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత 2014 వరుసగా 2వ సారి తన రికార్డును తనే మెరుగుపరుచుకుంటూ అదే మెజార్టీని మళ్ళీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు విశ్వవ్యాప్తంగా భారతదేశాన్ని గురువుగా, విశ్వగురువుగా నిలబెట్టడంలో ఎంతో కీలక పాత్ర వహించింది. ఒకానొక సమయంలో భారతీయ జనతా పార్టీ అంటే దేశంలో ఉన్న అనేక పార్టీలు ఒక అంటరాని పార్టీగా దాన్ని చూపే ప్రయత్నం చేసినప్పటికీ, స్థాపించి సుమారు 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పార్టీ పిలుపు మేరకు అన్ని మండలాలు, అన్ని జిల్లాల్లో కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్యకర్త ఇంటి మీద కూడా జెండా ఎగరేయాలని మన పార్టీ ఆదేశించింది. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కూడా జెండా ఎగరేయడం జరిగింది. మన పార్టీకి అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ, మనోహర్ జోషి, వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి 2 సీట్లు మనకి 80 సీట్లు వచ్చే పరిస్థితి ఒకప్పుడు. ఇప్పుడు అయితే మన నరేంద్ర మోడీ నాయకత్వంలో 303 సీట్లు సంపాదించడం జరిగింది. అదే కాకుండా దేశ నీటిలో కూడా మనకి మన దేశం ప్రధానమంత్రి అంటే గౌరవం, మర్యాద దక్కుతుంది. మనకి స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు ఇన్ని పూర్తి సందర్భంలో ఇప్పటి వరకు మన దేశం అంటే అది ఒక విధంగా చూసేవాళ్ళు ఇతర దేశాల్లో కూడా. ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో మన దేశం అంటే అందరూ కూడా భయపడుతూ గౌరవిస్తున్నారు. కాబట్టి మన ఇదే విధంగా మన పార్టీ కొనసాగించాలని నేను ఆశిస్తూ సాధించుకుంటున్నాను. గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేదానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. కాబట్టి మరొకసారి ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులు అందరికి కూడా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ 11 కోట్లకు పైగా సభ్యత్వంతో అగ్రగామిగా ప్రపంచ స్థాయి సంస్థగా ఈరోజు వెలుగొందుతుంది. ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా అభివృద్ధి సాధించాలని, ప్రపంచవ్యాప్తంగా ఇంకా మన్ననలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.